హలో ఫ్రెండ్స్, ఈరోజు మా చాందిని ఫస్ట్ డే అండి, స్కూల్కి వెళ్తుంది. ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది తనకు కూడా ఒక మెమరీలా ఉంటుందనేసి నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఎన్నాళ్ళు పాపం తను ఎప్పుడు లేస్తే అప్పుడు లేసేది 8కి. ఇలా ఇక్కడ 8కి అయితే బస్సు వచ్చేస్తుందని ఇక్కడ నేను లేపుతున్నాను. సో ఇక్కడైతే రెడీ అయిపోయింది, ఇప్పుడైతే బయలుదేరుతుంది స్కూల్కి. ఇక్కడైతే కొన్ని పిక్స్ తీద్దామని అంటే తను ఫోజులు ఇస్తుంది ఇలా. సో ఇదండి, నిన్నైతే బుక్స్ అవి తెచ్చారు, అవన్నీ కూడా ఇలా అట్లు వేసాము. అట్లు వేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసామండి, చాలా సరదాగా అనిపించింది. సో ఇలా అట్లు వేసేసి పేరు ఇంకా లోపల ఫోన్ నెంబరు ఇలా రాసి పెట్టాము. और भाई गाड़ी यहीं आता है क्या? गाड़ी वहां से मोड़ पे मिलेगा ना, वहां जाना. ఎల్రా ఎల్రా, బస్ వచ్చింది. ఎక్కు. और भाई क्या हाल है? हाँ, आंटी आंटी చాందిని అస్సలు వేడవలేదు, కానీ ఒక ఆశ్చర్యంగా ఫేస్ పెట్టింది. పాప మేము కూడా వస్తాం అనుకుని ఉంటుంది ఫస్ట్ అలా, తను అక్కడే ఉండిపోవడం ఒక ఆశ్చర్యమైన ఫేస్తో అలా వెళ్ళిపోయింది అనమాట. సో తర్వాత అయితే నేను ఈరోజు మా ఇంటికి అయితే ఒక గెస్ట్ వస్తున్నారండి. సో నేనైతే ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను, దానికోసం ఇక్కడైతే పొటాటో ఫ్రై చేశాను. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పోపులు వేసేసి అందులో బంగాళదుంపలు, పసుపు, సాల్ట్ యాడ్ చేసేసాను. ఇది ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చికెన్ ఫ్రై కోసం సాల్ట్లో చికెన్ని నానబెట్టాను. ఇప్పుడైతే ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్లో కొద్దిగా కారం, ఇంతరవ్వ, గరం మసాలా వేసేసి దించేయడమే. సో నెక్స్ట్ అయితే చికెన్ ఫ్రై కోసం ఆయిల్లో ఆనియన్స్, అలాగే జీలకర్ర, కొద్దిగా పసుపు, సాల్ట్ యాడ్ చేసేసి ఇది ఫ్రై చేశాను. ఈలోపు ఇంకో సైడ్ అయితే చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. చికెన్ కర్రీ అయితే ఇప్పుడు చూపించట్లేదు, కానీ చికెన్ ఫ్రై ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు వాటర్లో నానబెట్టుకున్నాం కదా ఈ చికెన్ని, ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఇది యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని వాటర్లో నానబెట్టుకోవడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినేటప్పుడు మనకి కొంచెం గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా అవుతుంది అన్నమాట. మనం ఎంతసేపు నానబెట్టుకుంటే అంత బాగుంటుంది చికెన్. కనీసం ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి. వేసుకొని తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొద్దిగా కారం అడ్జస్ట్ చేసేసి ఇదైతే కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోవడమే.
మా బాబాయ్ అయితే ఈరోజు చాలా మిస్ అయ్యాడండి మా చాందినిని. అడిగేవాడు ఏది అక్క అక్క అనేసి, పాపం పడుకుడిపోయాడు ఏడ్చి ఏడ్చి. నేను కూడా చాలా మిస్ అయ్యాను. తర్వాత చికెన్ ఫ్రై కోసం ఇలా పోపులు అనేవి, ధనియాలు ఒక స్పూను, జీలకర్ర, ఎండుమిర్చి, 4 లవంగాలు, అలాగే 4 నల్లమిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 యాలకులు కూడా, ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పొడిలాగా మనం ఇందులో మరి ఏం కారం కూడా ఏమి వేయక్కర్లేదు. ఇలా చికెన్ అనేది దగ్గరగా అయిపోతుంది కదా వాటర్ అంతా దిగిన తర్వాత, ఈ పొడి అనేది అందులో యాడ్ చేసేసుకోవడమే. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 1-3 ఇలా చీలికలుగా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి హై ఫ్లేమ్లో 1-2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. అప్పుడే ఈ పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ ఫ్రై అయితే మాత్రం. సో ఇప్పుడైతే నా వంట అయితే పూర్తి అయిపోయింది. ఇక్కడ సో ఇప్పుడైతే అన్ని వంట అయితే పూర్తయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. చికెన్ ఫ్రై అలాగే రైసు రసం చేశాను, అలాగే పొటాటో ఫ్రై చేశాను. ఈలోపు మా చాందిని వచ్చే టైం కూడా అయిపోయింది, 12 ఇలా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే వచ్చేసింది. ఏం చెప్పారనేసి అడిగాను అన్నమాట. టిఫిన్ బాక్స్ పెట్టాను, అలా బాక్స్ మొత్తం అలా తీసుకొని వచ్చేసింది, కొంచెం కూడా ఖాళీ చేయలేదు, తినలేదు. సో అప్పుడైతే బాగానే ఆడుకుంది. తర్వాత ఒక 10-20 నిమిషాలు అయిన తర్వాత మామూలుగా ఇక్కడ అడుగుతుంటే ఇక్కడ తన వీడియోలో చూసి ఏడ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే మాత్రం మార్నింగ్ లేపగానే బస్సు వచ్చేస్తుందా అని అడిగింది. ఎంత క్యూట్గా ఏడుస్తుందో ఎక్కడైతే. ఓకే, ఇలాగని ఇది రేపు వెళ్తావా స్కూల్కి? నువ్వు వెళ్తావా? వెళ్తావా వెళ్ళవా చెప్పు. వెళ్తావా వెళ్ళవా చెప్పు. వెళ్తావా వెళ్ళవా వెళ్ళవా షూరా? ఏం చేస్తావు? వెళ్ళకుండా ఆడుకుంటావా అమ్మతోని? వచ్చిన తర్వాత ఏడ్చింది. వెళ్ళినప్పుడు ఎవరైనా ఏడుస్తారు ఫస్ట్ డే అంతే. సో ఇదైతే లంచ్ అయితే ఇప్పుడు పెడుతున్నాను. చికెన్ కర్రీ అలాగే కొద్దిగా చికెన్ ఫ్రై అలాగే బంగాళదుంప ఫ్రై, అన్నం, రసం. మీకు చూపించడానికని రసం అందులో వేసాను. ఇప్పుడైతే వాళ్ళకి లంచ్ పెడతాను. సో ఇదండి ఈరోజు వీడియో. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye friends.